అర్థంపర్థం లేకుండా మాట్లాడకు. నా అకౌంట్లో 50 లక్షలకు పైగా అమౌంట్ ఉండాలి. 2.5 లక్షల చెక్ బౌన్స్ అవడమా? సంథింగ్ మస్ట్ బి రాంగ్. ఈసారి తేడా వచ్చిందో నా సంగతి తెలుసుగా. మీరు హంస, పరమహంస. మరి ఆ డబ్బు పోతే పోయింది. నీ వల్ల నా పరువు మర్యాద మిగిలే. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ ఫోటోసు? ఈ ఫోటోల్ని పూజ చేస్తాను. సార్, ఏం కావాలి? మీ షెడ్లో ఏదైనా పని దొరుకుతుందేమోనని వచ్చానా. నీ పేరు? శ్రీనివాస్. మెకానిజం వచ్చా? కొంచెం వచ్చండి. డ్రైవింగ్ వచ్చా? వచ్చు సార్. ఇదిగోండి నా డ్రైవింగ్ లైసెన్స్. నా దగ్గర పనిచేయాలంటే ఒళ్ళుంచి కష్టపడాలి. టైంకి వచ్చి టైంకి వెళతానంటే కుదరదు. నీ పనితనాన్ని బట్టి జీతం ఇస్తాను. సరేనా? సరే సార్. ఇక్కడ బళ్ళను రిపేర్ చేయటం మాత్రమే కాదు, వాటిని భద్రంగా ఓనర్స్కి ఇచ్చి రావాలి. ఒక్కోసారి ఓవర్ టైం డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్తో చాలా మర్యాదగా బిహేవ్ చేయాలి. నా కండిషన్స్ అన్నీ నీకు నచ్చితే వచ్చి పనిలో చేరు. థ్యాంక్ యూ సార్. కానీ నాదొ చిన్న రిక్వెస్ట్. ఏంటి? అడ్వాన్స్ కావాలా? అరిచి గీ పెట్టినా 10 రూపాయలు కూడా ఇవ్వను. చచా, అది కాదు సార్. మీ దగ్గర పనిలో చేరే ముందు నా గురించి మీకు చెప్పాలి. నేను శభాష్, అడగకుండానే నీ గతాన్ని గురించి చెప్పి నీ నిజాయితీ నిరూపించుకున్నావు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఏ తప్పు చేయలేదని ఈ ఆత్మారాం నమ్ముతాడు. వెళ్ళు, రేపు పొద్దునే పనిలోకి రా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. అడ్మిషన్ కోసం వచ్చాం. గుడ్డు, వెరీ గుడ్డు. ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియమే అండి. గుడ్డు, వెరీ గుడ్డు. ఇంటరా, డిగ్రీనా? డిగ్రీ అండి, 10th పాస్ అయ్యాను. గుడ్డు, వెరీ గుడ్డు. 3 ఇయర్స్ డిగ్రీ కోర్సా, 1 సిట్టింగ్? 1 సిట్టింగ్ అండి. వెరీ గుడ్డు. మామూలు సెక్షన్ లో చేరతావా, స్పెషల్ సెక్షన్ లో చేరతావా? రెండింటికి తేడా ఏంటి సార్? గుడ్డు, వెరీ గుడ్డు. మంచి డౌట్ చెప్తా విను. మామూలు సెక్షన్లో చేరితే ఫీజు 12,000, పాస్ గ్యారంటీ లేదు. స్పెషల్ సెక్షన్లో చేరితే ఫీజు 25,000, పాస్ గ్యారంటీ. అంటే పాస్ అవ్వకపోతే ఫీజు వాపస్ చేస్తారా? గుడ్డు, వెరీ గుడ్డు. పాస్ గ్యారంటీ, లేకపోతే ఫీజు వాపస్. స్టూడెంట్ చదువుకునే పాస్ గ్యారంటీయా? గుడ్డు, వెరీ గుడ్డు. స్టూడెంట్ తనే చదువుకుని పాస్ అవ్వాలంటే ఫీజు 25,000. చదవకపోయినా మేమే పాస్ చేయించాలంటే ఫీజు 50,000. అసలు స్టూడెంట్ పరీక్ష రాయిపోయిన పాస్ చేస్తారా సార్? గుడ్డు, వెరీ గుడ్డు. పరీక్ష ముందు రోజు రాత్రి అవుటైన పేపర్ని మేము స్టూడెంట్స్కి అందిస్తే వాళ్లే చదివి పరీక్ష రాస్తానంటే ఫీజు 50,000. అసలు స్టూడెంట్ పరీక్ష హాల్లోకే రాకుండా మేమే మేనేజ్ చేసి పాస్ చేయించాలంటే ఫీజు 100,000. ఒకేసారి డబ్బు కడితే దేనికైనా 25% డిస్కౌంట్. తను కష్టపడి బాగా చదువుతుంది. డిగ్రీ 1 సిట్టింగ్, మామూలు సెక్షన్లో చేరుతుంది. గుడ్డు, వెరీ గుడ్డు. మామూలు సెక్షన్ అయితే ఫీజు 12,000. ఆఫీస్ రూమ్ లెఫ్ట్ సైడ్ ఉంది, క్లాస్ రూమ్ రైట్ సైడ్ ఉంది. థ్యాంక్ యూ సార్. గుడ్డు, వెరీ గుడ్డు. అబ్బబ్బా, ఈ ప్రిన్సిపల్కి గుడ్డు వెరీ గుడ్ తప్ప ఇంకొక మాట వచ్చినట్లేదు. ఏం కాలేజ్ ఏమో. ప్రిన్సిపల్ ఎలాంటి వాడైతే మనకెందుకమ్మా? ఈ ఏరియాలో ఈ కాలేజీకి మంచి పేరుంది. డిగ్రీ చదవాలన్న నా కోరిక ఈ జన్మలో నెరవేరుతుందనుకోలేదు. చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారు,
కళలను లక్ష్యంగా మారిస్తే నిజాలవుతాయని, నిజాలను అలక్ష్యం చేస్తే కళ్ళవుతాయని. నా జీవితానికి లక్ష్యం గమ్యం లేకుండా పోవడానికి కారణం నాకు చదువుకునే అవకాశం లేకపోవడం. నీకు ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. బాగా చదువుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. నగలు పెట్టుకోమ్మా. పుత్తడి బొమ్మలా ఉన్నావని మీ అత్తగారు స్వయంగా చేయించి పంపించారు. ఎంచక్క నగలు పెట్టుకో. చాలు చాలు, చెప్పింది ఆపండి. అయినా మీకు వేరే పనేమీ లేదా? పెళ్లిలో బొంగరాల్లా తిరుగుతూ అందరికి డబ్బాలు కొట్టడమేనా? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఆడపిల్లవి, ఇంకో ఇంటి కోడలు కాబోతున్నావు. అణకువుగా ఉండడం నేర్చుకో. అణకువుగా ఉండటాలు, వంగి వంగి దండాలు పెట్టడాలు, మాయమాటలు చెప్పి మచ్చుకు చేసుకోవడాలు ఈ పూజ చరిత్రలోనే లేదు. నాకు నచ్చకపోతే ఎదురుగా ఉన్నది అత్తగారైనా సరే మావగారైనా సరే, ఆఖరికి నాకు తాళి కట్టిన మొగుడైనా సరే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పంపిస్తాను. అది కాదమ్మా, ఇంకేమి చెప్పొద్దు. అవుట్, గెట్ అవుట్. నమస్తే. హలో. నమస్తే. హలో. హాయ్ రవి, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? వెళ్ళండి. హాయ్. హాయ్. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. రెండు అక్షతలు వేయండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. ఉదకం చల్లండి. పాదయోః పాఠ్యం సమర్పయామి, హస్తయోః ఋగ్యం సమర్పయామి. ఓం. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. ఆజమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, సర్వ ఆభరణార్థం పుష్పం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం కలశస్యముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్రస్థితో బ్రహ్మ. పెళ్లి కుమార్తెను తీసుకురండి, ముహూర్తం దగ్గర పడుతోంది. ఓం హిరణ్యవర్ణం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమమావహ తామావహ జాతవేదో లక్ష్మీ మనవగామినీం తస్యాం హిరణ్యం విందేయం కామస్వం పురుషాణం అశ్వపూర్వాం రథమధ్యాం నిలయం అశ్వపూర్వాం రథమధ్యాం అస్తినాథ ప్రబోధినీం శ్రియం. ఇది తీసుకోండి. శ్రీ అక్కడ పెట్టేసేయండి. రెండు అక్షతలు వేయండి. శ్రియం దేవేమవ్వయే శ్రీర్మాం దేవీం జుషదాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతలు వేయండి. శ్రీ మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాఠ్యం సమర్పయామి. దేవేమ శ్రీ మహాగణాధిపతయే నమః. హరిద్రందారయామి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. హరిద్ర కుంకుమహం సమర్పయామి. నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు గణపతి మీద జల్లండి. దేవస్య ఆత్మానం సంప్రోక్ష. అలాగే మీ శిరస్సు మీద కూడా జల్లుకోండి. దేవస్య ఆత్మానం సంప్రోక్ష శిరస్సు మీద. యజమానస్య ఆత్మానం సంప్రోక్ష. ఓం ఆపదామప హక్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. గట్టిమేళం. శ్రీరామపత్రే జనకస్య పుత్రే సీతాంగనా సుందర కోమలాంగే
శ్రీ విష్ణు పత్ని భువనైక మాతా వధూ వరాభ్యాం వరదా భవంత వాం ద్రవంతే రాజా వరణ ద్రవం దేవ బృహస్పతి ద్రువంత ఇంద్రస్య అగ్నస్య రాష్ట్రం ధారయతాం ద్రవం అయం ముహూర్త సుముహూర్త హస్త ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫల సిద్ధిరస్తు అక్షతలు వేయండి అనుకూల్యత ఫల సిద్ధిరస్తు గట్టిమేళం మాంగళ్యంతనేనా మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త హస్త ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత ఫల సిద్ధిరస్తు కుంకం బొట్టు పెట్టిన అక్షతలు వేయండి అందరూ కూడా అక్షతలు వేయండి ఓం శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియే ఆయుష్యేపేంద్రియే ప్రతిష్టతి అనయోర్ దంపత్యో అన్యోన్య ప్రాప్తిరస్తు సర్వత్ర దిగ్విజయమస్తు లక్ష్మీనారాయణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు శ్రీ భవానీ శంకర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు సర్వత్ర దిగ్విజయమస్తు బాబు మేళం చేస్తూ ఉన్నాను అలాగే ఓం బ్రహ్మగ్రంథిం ధారయామి ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విషేమత సురచ అభినవ సముద్రయాముపమాస విషసత సయోని మసతస్య వివహ అద బ్రహ్మగ్రంథిం ధారయామి బ్రహ్మగ్రంథి ముహూర్త సుముహూర్త హస్త ధ్రువంతే రాజా వరుణ ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రస్య అగ్నస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం బ్రహ్మగ్రంథి ముహూర్త సుముహూర్త హస్త బ్రహ్మగ్రంథి ముహూర్త సుముహూర్త హస్త సర్వత్ర దిగ్విజయమస్తు వాం తద్విష్ణు ఆపరమం పదఘం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాదితం తద్విప్రాసోపమన్యవ జాగ్రువాన్ సస్యమిందతే ఇద్దరు కూడా దండలు వేసుకోండి ఓం సస్యమిందే విష్ణార్య పరమం పదం ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రయంబకే దేవి ముందు అబ్బాయికి వేయండి మీరు శరణ్యేత్రయంబకే దేవి మీరు అమ్మాయికి వేయండి శరణ్యేత్రయంబకే దేవి నారాయణి నమోస్తు ఇమేత్రియే సుగంధై వక్షస్థలై ప్రమోధమానైరభిమన్యమానై అమ్మా మీ భర్తగారి పాదాలు నమస్కారం చేయండి పుత్రై పౌత్రై సతతాం వర్ధతాం దీర్ఘమాయో ఓం ఆపో ఇష్టామయో భువస్థాన భోర్జేదు ధాతున అమ్మా మిగతావన్నీ రెడీగానే ఉన్నాయి కదా అన్నీ మొత్తం ఓం ఆపో ఇష్టామయో భువస్థాన భోర్జేదు ధాతున అమ్మా ఒకసారి మీరు అలా రండి మహేరణాయ సక్షసేయో వస్యపదమోరథ తస్య భాజయ దేహన ఉసతీరప మాతరహం తస్మా అరంగమావోమి సక్షయాయ జన్వద ఆపో జనయదా జన అమ్మా దీపాన్ని కొంచెం ప్రజ్వలింపచేయండి ఓం ఇమే శ్రియై సుగంధై వక్షస్థలై ప్రమోదమానైరభిమన్యమానై ఈ తాంబూలం అక్కడ పెట్టేసేయండి పుత్రై పౌత్రై సతతాం వర్ధతాం దీర్ఘమాయు నమస్కారం చేయండి ఇద్దరు కూడా పుత్రై పౌత్రై సతతాం వర్ధతాం దీర్ఘమాయో ఈ అక్షతలు తీసుకుని ఇద్దరు కూడా అమ్మవారి దగ్గర వేయండి నమస్కారం చేయండి శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ అమ్మాయి శిరస్సు మీద వేయండి సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఓం రోచనో రోచమానస్ అమ్మ మీరులా రండి అమ్మ తలంబ్రాలు బియ్యం అవి సిద్ధమయ్యాయండి బాబు మేము అలాగే అయితే తీసుకొచ్చేసేయండి అమ్మ ఈ పళ్ళెంలో మీరు ఆ పూలు అవి తీసుకురండి త్వరగా అక్కడ పెట్టేసేయండి ఓం అక్షతారోహణం కరిష్యే మీరు పైన పెట్టండి అక్షతారోహణ ముహూర్త సుముహూర్త హస్తో ధ్రువం తే రాజావరణ ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రస్య అగ్నస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం ముందు మీరు అబ్బాయికి పోయండి అమ్మా ఓం అక్షతారోహణ ముహూర్త సుముహూర్త హస్తో తర్వాత మీరు అమ్మాయికి పోయండి
ఓం శతమానం భవతి సదాయః పురుష సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అయ్యా, ఒకరి తల మీద ఒకళ్ళు పోసుకోండి ఇద్దరు కూడా. ఓం అక్షతారోహణ మహార్తస్వమహార్త హస్తో శతమానం భవతి సదాయః పురుష సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. గౌరీదేవికి నమస్కారం చేయండి.